ఫెడరిక్ నీషే. ఇతను ఒక జర్మన్ ఫిలాసఫర్. ఇతని గురించి నాకు తెలిసింది మాత్రం ఖచ్చితంగా ఆర్జీవ్ గారి వల్లే. తను రాసిన నా ఇష్టం బుక్లో అక్కడక్కడ ప్రస్తావించడం వల్ల, తన ఇంటర్వ్యూస్లో నీషే గురించి అప్పుడప్పుడు మాట్లాడడం వల్ల నాకు కానీ తెలుగు ప్రజలకు కానీ తెలిసింది. నీషే చిన్నప్పటి నుంచి చాలా డిఫరెంట్గా ఉండేవాడు. చైల్డ్హుడ్లో తన ఫ్రెండ్స్ తనలా తెలివిగా లేరని, వట్టి సొంటలని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మానేశాడు. ఇతని రచనలు సాదాసీదాగా మాత్రం ఉండవు, చాలా ఘోరంగా ఉంటాయి. ఇతను రాసిన దస్ బుక్ జరతృష్ట అనే బుక్ హిట్లర్ని ఘోరంగా ఇన్స్పైర్ చేసింది. ఈ బుక్ని హిట్లర్ తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే రెండో ప్రపంచ యుద్ధానికి నాంది పలికింది. రెండో ప్రపంచ యుద్ధంలో ఈ బుక్ని 200,000 కాపీలు ప్రింట్ చేసి సైన్యానికి చదవమని పంచాడట. అలాగే ఐన్ ర్యాండ్ రాసిన ఫౌంటెన్ హెడ్కి ఇన్స్పిరేషన్ ఈ బుక్ అనే చెప్తుంది. అక్కడి వరకెందుకు, క్రిస్టోఫర్ నోలన్ తీసిన ది డార్క్ నైట్ మూవీలోని జోకర్ పాత్ర నీషే ఫిలాసఫీని పోలి ఉంటుంది. అయితే నీషే చిన్నప్పుడు జీసస్ భక్తుడు, బట్ ఎదిగిన తర్వాత క్రీస్తుకి బద్ధ వ్యతిరేక అయ్యాడు. నీషే ది యాంటీ క్రీస్ట్ అనే బుక్ని తన పిచ్చాసుపత్రిలో ఉండగా రాశాడు. అతనంత మేధావి అంటే సైకాలజీ డాక్టర్స్ అందరూ నీషేని పిచ్చివాడు అన్నారు. బట్ తను రాసిన ఈ బుక్ వాళ్ళ ఒపీనియన్ రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. అది ఎలా అంటే, తను సైన్ చేసేటప్పుడు తన పేరుకు ముందు యాంటీ క్రిస్ట్ అని రాయడం నీషేకి అలవాటు. చివరికి తను చనిపోయే ముందు తన ఫ్రెండ్కి రాసిన ఆఖరి లెటర్లో కూడా తన పేరు ముందు యాంటీ క్రిస్ట్ అని రాయడం మర్చిపోలేదు. ఆ పిచ్చాసుపత్రిలోనే అతను అద్భుతమైన అనేక విషయాలను రాశాడు. నీషే గురించి లోతుగా తెలుసుకోవాలంటే తను రాసిన ది యాంటీ క్రిస్ట్ అనే బుక్ చాలా ఉపయోగపడుతుంది. నీషే క్రీస్తుకు బద్ధ వ్యతిరేకి. జీసస్ బోధనలు అన్నీ కూడా ప్రజల్ని కించపరిచేవే అంటాడు. జీసస్ ప్రజల్ని గొర్రెలతో పోల్చడమే కాకుండా తాను గొర్రెల కాపరి అని చెప్పుకున్నాడు. బుర్రుండి కొంచెం అర్థం చేసుకోగలిగితే ఇంతకన్నా అవమానం వేరే ఉండదని నీషే అంటాడు. అలాగే జీసస్ బీదవారు ఆశీర్వదించబడ్డారు, అందుకే దేవుని రాజ్యానికి వారే వారసులు అంటాడు. బట్ నీషే దీన్ని పూర్తిగా ఖండించాడు. జీసస్ కేవలం పేదోళ్ళని ఓదారుస్తున్నాడు. ఇలాంటి మాటలు చెప్పి పేదోళ్ళని ఎదగనివ్వకుండా తనలోని తిరుగుబాటుతనాన్ని, టాలెంట్ని నాశనం చేస్తున్నాడు అంటాడు నీషే. చిన్న బెజ్జం నుంచి ఒక వెంట వెళ్ళగలదు, కానీ ధనవంతులు స్వర్గానికి వెళ్ళలేరని జీసస్ అంటాడు. ఈ మాటలు ఎలా ఉన్నాయంటే, పేదోళ్ళు జీవితాంతం పేదోళ్ళుగా ఉండమని చెప్తున్నాడు. అలాగే జీసస్ మిమ్మల్ని ఎవరైనా ఒక చెంప మీద కొడితే వెంటనే మీరు మరొక చెంప చూపమంటాడు. దీనికి నీషే ఇచ్చిన ఆన్సర్ ప్రపంచంలో ఏ ఫిలాసఫర్ ఇవ్వలేదు. మీరు మరొక చెంప చూపిస్తే కొట్టిన వ్యక్తిని మీరు అవమానిస్తున్నట్లే అంటాడు నీషే. ఎందుకంటే మీరు మరొక చెంప చూపడం వల్ల మీరు అతని కంటే పవిత్రులని, అతను సగటు మనిషి కన్నా తక్కువ స్థాయి వాడని మీరు అతనితో చెప్తున్నట్లే అంటాడు. నీషే ఇలా చెప్పి ఊరుకోలేదు, దీనికి సొల్యూషన్ కూడా కనుగొన్నాడు. అదేంటంటే, ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే వెంటనే మీ శక్తి కొద్దీ లాగిపెట్టి గోబ గుయ్యమనేలా వాడిని కొట్టు అంటాడు. అలా తిరిగి కొట్టడం వల్ల అతన్ని మీరు మనిషిగా అంగీకరించి గౌరవిస్తున్నట్లే, అది మీ ఇద్దరిని ఈక్వల్ చేస్తుంది అంటాడు. అంతేకాదు, నేను చాలా మామూలు మనిషినే, నేను నీకన్నా గొప్పవాణ్ణి కాదు, పవిత్రుని కాదు అని చెప్తున్నట్లే అంటాడు నీషే.